మంచి పాటలు గాడని గల కారణాలు, ఆ మంచి పాటలు గాడని నన్ను ప్రేరేపించిన అంశాలు, నేను నమ్మిన ఆచరించిన సూత్రాలు, నేను నమ్మిన రెండవ సూత్రం ఏంటంటే ఏకాగ్రత. ఒకసారి కీరవాణి గారు, నేను, రాఘవేంద్రరావు గారు ముగ్గురం కలిసి కాకినాడలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రాన్ని కానీ పాటలు కంపోజింగ్ కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఆయన పల్లవి, కీరవాణి గారు పల్లవి ఇచ్చేశారు, చరణం రాయమన్నారు హోటల్కి వెళ్ళి. హోటల్లో అప్పుడు పెళ్లి జరిగి ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగుతుంటే రాత్రిపూట నాకు ఆ ఆర్కెస్ట్రా రణగొండ ధ్వనులతో నాకు మనస్సు లగ్నం అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో అనుకున్నాను, ఈ రోజు రాత్రి వదిలేద్దాం, రేపు పొద్దున్న రాసుకుందాం అని ఒక క్షణం అనుకున్న తర్వాత మళ్ళీ భయం వేసింది. అప్పుడప్పుడే పైకి వస్తున్న నేను ఈ రాత్రి వదిలేస్తే రేపు పొద్దున వెళ్ళి వాళ్ళకి ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో చెప్పగలను, చూపించగలను, కాబట్టి ఖచ్చితంగా పాట పూర్తి చెయ్యాలనే ఒక ఏకాగ్రత చిత్తంతో మనసును, తనువును, బుద్ధిని, ఆత్మను అన్నిటినీ కూడా లగ్నం చేసి కాగితం మీద, కలం మీద మనసును పెట్టి ఆ రోజు ఆ శబ్దాలు, ఆ అలజడి, ఆ గందరగోళం వినిపించుకోకుండా అక్కడ రాసిన పాట, అక్కడ పుట్టిన పాట, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ వేడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. పాట బాగుంటే చప్పట్లు కొడతారు, అయితే పాట బాగుండడానికి మేము ఎంత కష్టపడతాం. ఒక చిన్న ఉదాహరణ, ఈ పాట రాసినప్పుడు ముందు పల్లవి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలు వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో బాటలో అని రాశాను. రాఘవేంద్ర గారు చాలా బాగుంది అన్నారు. కీరవాణి గారు ఆయన అన్నారు, కీరవాణి గారు చూసి, ఏమండి వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము వరకు బాగుంది, బ్రతుకులోన తలో బాటలు ఓ మాదిరిగా ఉందండి, దీన్ని మార్చేయండి అన్నారు. పాట అంతా పూర్తయిపోయింది. ఒక చిన్న మార్పు, అంతా ఉన్నది ఉన్నట్టుగానే ఉంచి ఒక మార్పు చేయాలి. ఇల్లంతా కట్టడం ఒక ఎత్తు, ఒక వరుస మధ్యలోంచి ఒక వరుస ఇటుకలు తీసి మళ్ళీ పెంచడం మరొక ఎత్తు. ఒక రోజంతా కష్టపడి రాసిన పాటని ఈ చిన్న వాక్యం పూర్తి చేయడం నాకు చాలా కష్టమైంది. నేను సినిమా రచనా రంగంలో నేను దైవంగా ప్రాణంగా భావించి ఆత్రేయ గారిని స్మరించుకుని, ఆత్రేయ గారు ఆ క్షణంలో ఆ సమయంలో అక్కడ ఉండి ఆయన ఏ మార్పు చేస్తారని ఒక్కసారి నేను ఆవహించుకొని రాసిన. అక్కడ ఏం రాసానంటే, వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో పాటలో తీసి చిలిపి తనపు చివరి మలుపులోని పూర్తి చేశాను. అప్పుడు కీరవాణి గారు చాలా బాగుంది అని అన్నారు, నవ్వారు. ఆ పాటకి ఆ సంవత్సరం నాకు 2001లో మనస్విని ఆత్రేయ పురస్కారం వచ్చింది. నేను ఏ కవినైతే తలుచుకొని, ఏ కవినైతే ఊహించుకొని, ఆవహించుకొని రాశానో ఆ కవి పేరున ఇచ్చే పురస్కారం ఆ సంవత్సరం నాకు ఆశీస్సు రూపంలో, ఆశీర్వాదం రూపంలో ఆ సంవత్సరం నాకు లభించింది. కాబట్టి మనం ఏకాగ్రతగా పనిచేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాలను, మనం గమ్యాల్ని చేరుతాము, సాధిస్తామని ఈ పాట ద్వారా నా మిత్రుడు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.